ఈ అస్థికలు అనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. చూశారు కదా, ఇదే అడవిలో ఎక్కడో ప్రముఖ పారిశ్రామికవేత్త ఊర్మిళాదేవి గారి కోడలు శ్రీమతి భానుమతి గారు మిస్ అయ్యారు. భోగాపురం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ మార్గం మధ్యలోనే ఆవిడ ప్రయాణిస్తున్న కారుకి ప్రాబ్లం వచ్చింది. డ్రైవర్ కారు చెక్ చేసి పక్క ఊర్లో ఉన్న మెకానిక్ని తీసుకురావడానికి వెళ్ళాడు. తను తిరిగి వచ్చేసరికి ఆవిడిక్కడ లేరు. ఈ అడవిలో ఆవిడ ఎలా మిస్ అయ్యారనేది ఒక పెద్ద మిస్టరీగా మారింది. ఇప్పుడు శ్రీమతి భానుమతి గారి ఫోటోలు టీవీలో చూపించబోతున్నాం. ఆవిడ ఆచూకీ ఎవరికైనా తెలిస్తే వెంటనే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇదే అడవిలో తను మిస్ అయ్యారు. ఇలా ఈ అడవిలో మిస్సింగ్ కేసు నమోదవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అది కూడా ప్రముఖ పారిశ్రామికవేత్త కోడలు కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అనుకోకుండా ఏమైనా ప్రమాదం జరిగిందా లేక ఎవరైనా ఏమైనా చేశారా అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడవి మొత్తాన్ని చెల్లెడు పడుతున్నారు. కెమెరాల సాయంతో అడవి మొత్తాన్ని పరీక్షించి క్లూస్ తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే వెంటనే తెలియజేయవలసిందిగా కుటుంబ సభ్యులు కూడా కోరుకుంటున్నారు. ఏమైంది, ఎక్కడికి వెళ్ళిపోయింది? తిరిగి వస్తున్నారని వీళ్లతో చెప్పిన భాను ఇంతవరకు కనిపించకుండా ఎక్కడుంది? మా మావయ్య విషయంలో మొత్తం నేనే చేశాను అన్న నిజం ఆ డాక్టర్ భార్య భానుకి చెప్పింది కదా. అంటే ఇదంతా నీ నాడిన నాటకమేనని భానుకి తెలిసిపోయింది కదా. మరి తెలిసాక ఈ విషయం వీళ్ళకి ఫోన్లో చెప్పలేదు అంటే ఎవరు నమ్మరు అని దాచిందా, లేక డైరెక్ట్గా వచ్చి చెప్పి రెడీహ్యాండెడ్గా పట్టిద్దామనుకుందా? అసలు భాను ఐడియా ఏంటి? అలా బయలుదేరిన భాను ఇంతవరకు రాకపోవడం ఏంటి? ఒకవేళ డాక్టర్ భార్య చెప్పిన మాటల్ని సాక్ష్యంగా తీసుకుంటే ఎవ్వరూ నమ్మరని సాక్ష్యాధారాలన్నీ సంపాదిస్తుందా? నేను మా మావయ్యని జైల్లో కలవటం, తర్వాత డాక్టర్కి లంచం ఇవ్వటం, తన డెత్ సర్టిఫికేట్ ఇవ్వటం, మా మావయ్య బయటికి రావటం, ఆ ఇల్లు చూడటం, ఇలా ప్రతి ఒక్క విషయం సాక్ష్యధారణి సమకూర్చే ప్రయత్నంలో ఉందా? అందుకే భాను కనిపించడం లేదా? అన్ని తీసుకుని పక్కాగా అందరి ముందు నా నేరాన్ని రుజువు చేయబోతుందా? అసలు భాను ప్లాన్ ఏంటి? లేకపోతే నిజంగానే ఏ ప్రమాదమైనా జరిగి భాను చచ్చిపోయిందా? ఏంటి పార్థం, ఎందుకు అలా చూస్తున్నావు? ఒంటరిగా నిలబడి ఇక్కడేం ఆలోచిస్తున్నావు నీలిమా? ఏం ఆలోచిస్తాను, భాను గురించి ఆలోచిస్తున్నాను. తను కనిపించట్లేదని మీరందరూ టెన్షన్ పడుతున్నారు కదా, అలాగే నేను కూడా టెన్షన్ పడుతున్నాను. ఇంటికన్నీ బయలుదేరిన భాను ఇంతవరకు ఎందుకు రాలేదు, అసలు ఏమైంది అని ఆలోచిస్తున్నాను. ఇదే ప్రశ్న నేను నిన్న అడుగుతున్నాను. భాను ఏమైంది, అసలు ఏం జరిగింది, ఏం చేశావు? ఏంటి పార్థం, భానుకి నా వల్ల ప్రమాదం జరిగిందని నువ్వు నమ్ముతున్నావా? లేక ఈ నింద నా మీద వేసి నన్ను దోషిగా చూపించి ఈ ఇంటి నుంచి పంపించాలని కొత్త నాటకానికి తెరతీస్తున్నావా? నాటకాల బతుకు నీది, అసలంత గొడవ జరగడానికి కారణమే నువ్వు. ఆ నిజం చెప్పొద్దని కార్తీక్ నీ దగ్గర మాట తీసుకున్నా కార్తీక్ ని రెచ్చగొట్టి మరీ తనే నిజం చెప్పేలా చేశావు. అంత గొడవ జరగడానికి కారకరాలవి నువ్వు. చివరికి భాను ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి నీ ప్రమేయం లేదంటావా? అత్తయ్య అన్ని విషయాలు ఆలోచించారు, మా తప్పు లేదని తెలుసుకున్నారు కాబట్టే భానుతో మాట్లాడతానన్నారు. తిరిగి వస్తానన్న భాను ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. తనకసలు ఏం జరిగిందో కూడా ఎవరికీ తెలీదు.
అసలు భాను ఎక్కడుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఎవరు ఒకే అందట్లేదు. ఎంత వెతుకుతున్నా భానుజాడ దొరకడం లేదు. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదమైతే ఈ పాడికి ఏదో ఒక విషయం తెలియాలి కదా. కానీ కావాలని ఎవరైనా చేసుంటే ప్లాన్గా జరుగుతుంది కాబట్టి భానుజాడ కనిపించే అవకాశం లేదు. భాను విషయంలో ఇలా చేసే అవసరం నీకు తప్ప ఇంకెవరికీ లేదు. అందుకే అడుగుతున్నాను, మర్యాదగా నిజం చెప్పు. భాను కనిపించకపోవడానికి కారణం నువ్వే కదా. నిజంగా నువ్వు ఏదైనా చేసుంటే ఇప్పుడే సీరియస్గా ఒప్పుకో. కనీసం క్షమించి వదిలేస్తాను. కానీ అని ఇప్పుడు దబాయించినా రేపు భాను మిస్సింగ్ వెనకాల నీ పాత్ర ఉందని తెలిస్తే మాత్రం నీ మరణం ఎంత భయంకరంగా ఉంటుందో నీ ఊహకు కూడా అందదు. నీ మంచికే చెప్తున్నాను, భాను విషయంలో నువ్వు ఏదైనా తప్పు చేసుంటే ఇప్పుడే ఒప్పుకో. కనీసం ఆఖరిసారి క్షమించే అవకాశం నీకిస్తాను. ఏంటి పార్థం, బెదిరిస్తున్నావా లేక తెలివిగా హెచ్చరిస్తున్నావా? భానుని నేనే ఏదో చేశానని చెప్పాలని ఇలా నటిస్తున్నావా? చూడు, నేను ఆ రోజు ఇంటి దగ్గరే ఉన్నాను. మీ అందరితో పాటు నేను కూడా భాను కోసం ఎదురు చూశాను, కానీ భాను రాలేదు. తను ఎక్కడి నుంచి ఎటు నుంచి ఎలా వస్తుందో నాకు తెలీదు. అలాంటప్పుడు నేనేదో ఎందుకు చేస్తాను? అయినా అలాంటివి చేయాల్సిన అవసరం నాకేముంది? ఏ నిజమైతే తెలియకూడదని మీరు భయపడ్డారు, ఆ నిజం తెలిసిపోయింది కదా. నేనే చెప్పించానని నా మీద నిందలు వేస్తున్నావు, కానీ నేను చెప్పించబడ్డే కదా. ఆంటీ మిమ్మల్ని క్షమించి భానుతో మాట్లాడుతా అన్నారు. ఇంకా మీరు ఆ ఇంట్లో భయంతో బతకాల్సిన అవసరం లేదు కదా. మీరిద్దరు పెద్ద త్యాగం చేసిన వాళ్ళలాగా ఆంటీ దృష్టిలో గొప్ప వ్యక్తులుగా ఉన్నారు కదా. మరి ఇదంతా నా వల్లే జరిగిందిగా, మీకు మంచి జరిగింది కదా. మరి నాకు భాను మీద పగి ఉంటుంది, ఏదో చేయవలసిన అవసరం నాకే ఉంటుంది. నా వల్ల మంచి జరిగిందని నువ్వు ఎలాగో ఒప్పుకోవు. కనీసం చెడు చేశానని నిందలు వేయకుండా ఉంటే చాలు. భాను మిస్ అవ్వటానికి నాకు ఏ సంబంధం లేదు. నువ్వు ఎంత బెదిరించినా ఎంత భయపెట్టినా నేను తప్పు చేయలేదు, కాబట్టి భయపడాల్సిన అవసరం నాకు లేదు. భాను మీద నీకు అభిమానముంటే తను ఏమైందో కనిపెట్టు, అంతేకాని నీ కోపం నా దగ్గర ప్రదర్శించుకు. నన్ను భయపెట్టాలని ట్రై చేయకు. నిజంగా భాను చనిపోయింటే ఈ పాటికి బాడీ అయినా దొరకాలి కదా. అలా కూడా దొరకలేదు అంటే భాను ఎక్కడైనా క్షేమంగా ఉందా? అసలు ఎక్కడుందో నేను తెలుసుకోవాలి. వెతికించావన్నయ్య, అడవి మొత్తం కూడా జల్లెడు పట్టించాం, కానీ ఇంకా భాను ఆచూకీ మాత్రం దొరకలేదు. నిన్నంతా మేమెంత సెర్చ్ చేసినా కూడా ఎక్కడ ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. ఫారెస్ట్ ఆఫీసర్స్ ఏమంటున్నారమ్మా? వాళ్ళు ఇంకా ఏం చెప్పలేకపోతున్నారన్నయ్య. కాకపోతే అడవిలో అణువణువు వెతుకుతాం, ఎక్కడ ఏ క్లూ దొరికినా కూడా చెప్తాము అని చెప్పేసి అంటున్నారు. మేము గెస్ట్ హౌస్కి వచ్చేసాం, అక్కడ సెర్చింగ్ మాత్రం జరుగుతోంది. నేను మినిస్టర్ గారితో కూడా మాట్లాడానన్నయ్య, ఆయనే ఫోన్ చేసి చెప్పారు డిపార్ట్మెంట్ అంతా కూడా చాలా అలర్ట్గా వెతుకుతున్నారు. అందరం కూడా భాను క్షేమంగా దొరుకుతుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నామన్నయ్య. నువ్వు దిగులు పడక ఊర్మిళ, కార్తీక్ని ధైర్యంగా ఉండమని చెప్పు. మంచి వాళ్ళకి ఎప్పుడు ఆ దేవుడు ఎలాంటి అన్యాయమో చేయడు. భాను ఎప్పుడు ఎవరికి ఏ అపకారం చేయలేదు, అందరూ బాగుండాలని కోరుకున్న మనిషి. అలాంటి అమ్మాయి ఇలా కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. కానీ ఆ దేవుడు తప్పకుండా భానుని కాపాడుతాడు, మళ్ళీ మన దగ్గరకు వచ్చేలా చేస్తాడు. అవును మమ్మీ, ధైర్యంగా ఉండండి. పార్థ కూడా నాతో మాట్లాడాడు, అన్నయ్యని కంట్రోల్ చేయడం ఎవరి తరం కావడం లేదంటున్నాడు. నువ్వే జాగ్రత్తగా చూసుకో మమ్మీ. కార్తీక్, ఇంతలా వెతికిస్తున్నా భాను జాడ దొరకట్లేదు కదా. నాకెందుకో ఒక డౌట్ వచ్చింది. అన్నయ్య, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే తల్లి, జాగ్రత్త.
ఏంటి నీ డౌట్? భాను ఎక్కడున్నా క్షేమంగా ఉంటుందని మేమందరం నమ్ముతున్నాం కదా, మరి నీ డౌట్ ఏంటి? నమ్మకం వేరు, నిజం వేరు కదా. కాకపోతే మనం నమ్మలేనంత మాత్రాన నిజం అబద్ధమైపోతుందా? కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించు. ఇంత పెద్ద ఫారెస్ట్ లోనే భాను మిస్ అయింది. ఇన్ని రోజులు అవుతున్నా తన జాడ మనకి దొరకట్లేదంటే భాను ఏమైనా పొరపాటున చనిపోయిందేమో. నీలిమా, నీలిమా, నీలిమా! నీకు అసలు బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నా భానుకి ఏమీ కాదని నేను నమ్ముతున్నాను. తను ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు. తను ఎక్కడున్నా క్షేమంగా ఉంటుందని మేము ఆలోచిస్తున్నాం. అలాంటిది నువ్వు నా భాను విషయంలో తప్పుగా మాట్లాడుతున్నావంటే స్నేహితురాలివని కూడా చూడు. జాగ్రత్త. నా మీద కోపం తెచ్చుకోవటం కాదు కార్తీక్, ప్రాక్టికల్గా ఆలోచించు. అసలే క్రూర మృగాలు తిరిగే ఫారెస్ట్ అని ఫారెస్ట్ ఆఫీసర్స్ చెప్తున్నారు కదా. భాను మిస్ అయిన ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించడం లేదు. అందుకే నాకు ఈ అనుమానం వచ్చింది. మృగాలు తిరిగే ప్రాంతంలో మనుషులు సేఫ్ గా ఉంటారని మనం ఎలా అనుకుంటాం? ఇంకా చాలు నీలిమా, ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడావు. భానుకి ఏం కదని మేమంతా నమ్ముతున్నాం కదా, తను క్షేమంగానే ఉంటుంది. అయినా కార్తీక్ దగ్గర మాట్లాడాల్సిన విషయాలే ఇవి. ఇంకొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదాం. మీ అందరికీ బాధ ఉన్నట్టే నాకు కూడా బాధ ఉంది కార్తీక్, కానీ కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించమంటున్నాను. ఆ దిశగా ప్రయత్నం చేద్దామంటున్నాను. నీలిమా, ఈ విషయంలో నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు. దయచేసి నువ్వు సైలెంట్గా ఉండంతే. నువ్వు చెప్పమ్మా, భానుకేం కాదు కదా? నీలిమ అన్నట్టు భానుకేమీ జరగలేదు కదా? నా భాను ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది కదా? తన అసలు ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదమ్మా. నా వారసుని నాకు అందించబోతున్నానన్న విషయాన్ని కూడా కనీసం నాతో పంచుకోకుండానే తను మనకు దూరం అయిపోతుందమ్మా. ఎంత వెతుకుతున్నా తన జాడ మాత్రం కనిపించట్లేదు. నీలిమాన్న మాటలు నమ్మడానికి నా మనసు అంగీకరించడం లేదు. నా భాను ఎక్కడున్నా బాగుంటుంది, మళ్ళీ నా దగ్గరకు వస్తుందని నా మనసు చెప్తుందమ్మా. నా ప్రేమ మీద నాకున్న నమ్మకం అమ్మా. భానుని నన్ను ఏ దేవుడు విడదీయలేడని నాకు తెలుసమ్మా. ఎందుకంటే ఈ చేతులతో భాను మెడలో ఉన్న తాళి తీసి మా బంధాన్ని తెంపుకుందాం అనుకున్నాను. ఆ రోజు అమ్మవారి సాక్షిగా ఆ బంధాన్ని నిలబెట్టుకుందమ్మా భాను. ఆ తల్లే మా ఇద్దరిని కలిపిందమ్మా. అలాంటి అమ్మవారు నా భాను నాకెందుకు దూరం చేస్తుందమ్మా? నువ్వైనా చెప్పమ్మా, భానుకేం కాదు కదా? లేదు నాన్న, భానుకేమీ కాదు. నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. భాను ఎక్కడున్నా క్షేమంగా ఉంటుందిరా, కానీ తను ఇలా కనిపించకుండా ఉండడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. అనుకోని ప్రమాదం, ఏదో జరిగిందనే అర్థం. చూడు, అంత మాత్రాన భాను మనకి శాశ్వతంగా దూరం అయిపోతుందని కాదు. చూడనా, తప్పకుండా తను ఎక్కడున్నా మన దగ్గరకు వచ్చేస్తుంది. మీరిద్దరూ సంతోషంగా ఉంటారు, ధైర్యంగా ఉండు. భాను ప్రేమే భానుని నీ దగ్గరికి తీసుకొస్తుంది. భాను మీద నువ్వు పెంచుకున్నటువంటి మమకారమే మళ్ళీ మీ ఇద్దరిని ఒకటిగా చేస్తుంది. భానుకి ఏమీ కాదు. ఎందుకొచ్చావు? వెళ్ళిపోయావు కదా. వెళ్ళిపోయిన దానివి, ఎవరికి కనిపించకుండా కనుమరుగైపోయిన దానివి, అక్కడే ఉండకుండా మళ్ళీ ఎందుకొచ్చావు? నా జీవితంతో ఆడుకోవడానికా? నా జీవితం సర్వనాశనం చేయడానికి, నా మీద పగ సాధించడానికి అసలు ఎందుకు తిరిగొచ్చావు?
నేను పుట్టినప్పటి నుంచి మావయ్య నా భర్త అంటూ మా అమ్మ నాకు చెప్పి పెంచింది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మావయ్య జీవితంలోకి నేనే వస్తానని కలలు కంటూ బ్రతికాను. కానీ ఒకరోజు నువ్వు ఇంటికొచ్చావు. మావయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పగానే నాకు కన్నీళ్లే మిగిలాయి. నా జీవితం నాశనమైపోయింది అనుకున్నాను. ఇన్నాళ్ల నా కళ కలగానే మిగిలిపోతుంది అనుకున్నాను. అయినా సరే ఆ బాధని దాచుకున్నాను. గుండెల్లోనే నరకాన్ని అనుభవిస్తున్నా బయటికి నవ్వుతూనే ఉన్నాను. అమ్మమ్మకి భయపడి మావయ్య ఏమనుకుంటాడో అని ఆలోచించి నా నిర్ణయాన్ని నేను బయటికి చెప్పలేదు. కానీ నువ్వు వెళ్ళిపోయావు. అప్పుడు నేను ఎంత ఆనందించానో తెలుసా? నా జీవితానికి వచ్చిన అడ్డు తప్పుకుంది అని ఎంతో మురిసిపోయాను. ఇంకెప్పటికీ నువ్వు రాకూడదు అని కొండ మీద ఉన్న అమ్మవారికి దండం పెట్టుకున్నాను. ఇక మా మావయ్య జీవితంలోకి నేనే వెళ్తాను, నా కలలన్నీ నెరవేరుతాయి అని ఎంతో ఆశగా బతికాను. 6 నెలల పాటు మావయ్యని నా వైపు తిప్పుకోవాలని, మావయ్య నన్ను ఇష్టపడేలా చేసుకోవాలి అని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ నిన్ను ప్రేమించిన మావయ్య నిన్ను మర్చిపోలేదు. నువ్వు రాలేదు కాబట్టి, నువ్వు దూరం అయిపోయావు కాబట్టి ఏదో ఒకరోజు మావయ్య నా మెళ్ళలోనే తాళి కడతాడు అన్న ఆశతో బ్రతుకుతున్నాను. మళ్ళీ నువ్వు తిరిగి వచ్చావు, ఇలా అచేతనంగా పడున్నావు. ఏం జరుగుతుందో నీకు తెలియదు గాని నీకేదో జరిగిందని, నిన్ను వదిలి తను బ్రతకలేనని మావయ్య బాధపడుతున్నాడు. నువ్వు ఒక ఆడదానివే కదా, ఇంకో ఆడదాని మనసేంటో నువ్వు అర్థం చేసుకోలేవా? నా మావయ్యని నాకు దూరం చేయడానికి నువ్వు వచ్చావు. దీనికి బదులు నువ్వు చచ్చిపోయున్నా బాగుండేది కదా. అమ్మయ్యా నువ్వా? మావయ్యో అమ్మమ్మో అనుకుని భయపడి చచ్చాను. ఏం మాట్లాడుతున్నావి? ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడ నిలబడి ఏం మాట్లాడుతున్నావు? నా గుండెల్లో బాధని చెప్పుకుంటున్నాను. నేను అనుభవిస్తున్న నరకాన్ని చెప్పుకుంటున్నాను. నా జీవితానికి ఎందుకు అడ్డొచ్చింది అని నిలదీస్తున్నాను. వెళ్ళిపోయిన దానివి వెళ్ళిపోకుండా, కనుమరుగైపోకుండా మళ్ళీ ఎందుకు మావయ్య కంటికి కనిపించావు అని నా ఆవేదన్ని వెళ్ళగక్కుతున్నాను. ఏం తప్ప? తప్పు లేదే. నువ్వు అలా బాధపడ్డంలో తప్పు లేదు. నీకంత కోపం రావడంలో నీ తప్పు లేదు. నువ్వు తనని నిలదీయటంలో కూడా తప్పు లేదు. కానీ ముందు వెనక చూసుకోకుండా, చుట్టూ ఎవరు వస్తున్నారో గమనించకుండా నువ్విలా గట్టిగా అరిచి మాట్లాడడం మాత్రం తప్పు. గోడలకు కూడా చెవులుంటాయి. ఈ మనిషికింట్లో అందరూ అభిమానులే ఉన్నారు. పనివాళ్ల దగ్గర నుంచి దీన్ని అభిమానించేవాళ్ళు ఇంట్లో ఉన్నారు. నువ్విలా మాట్లాడడం ఎవరైనా వింటే, అది మా అమ్మకి కానీ మురారికి కానీ చెప్తే మన పరిస్థితేంటో ఆలోచించావా? నిన్నసలు వాళ్ళు ఎలా చూస్తారో ఆలోచించావా? నేనదేం ఆలోచించే పరిస్థితుల్లో లేనమ్మా. నా బాధ నీకు అర్థం కావడం లేదు. నాకు దక్కుతాడు అనుకున్న మావయ్య ఇది తిరిగొచ్చాక భయం వేస్తుంది. అందుకే ఎవరు వింటారా, ఎవరు ఏమనుకుంటారా, నన్నేం చేస్తారు అని కూడా ఆలోచించలేదు. ఇది మాత్రం ఇంట్లో ఉండకూడదనే కోరుకుంటున్నాను. నువ్వు నా కూతురువే, నాకు నీ మీద మమకారం ఉంటుంది. నీకు మంచి జీవితం ఇవ్వాలని ఆశ ఉంటుంది. ఇంత ఆస్తికి నువ్వు హక్కుదారు కావాలని కోరుకుంటుంది. అలాంటి నీ జీవితాన్ని తన్నుకుపోవడానికి ఇంకొకరొస్తే చూస్తూ నేనెలా ఊరుకుంటాను? కానీ సమయం మనది కానప్పుడు, మనం సరైన స్థానంలో లేనప్పుడు తొందరపడి నోరు జారకూడదు. ఏం చేసినా మన చేతికి మట్టి అంటకుండా చేయాలి. అంతేకాని ముందు వెనక ఆలోచించకుండా తొందరపడితే చివరికి బుక్క ఏది మనమే. అది తెలుసుకో. అసలిది ఏంటక్క? మీరిద్దరు ఇక్కడున్నారేంటి? ఏం లేదు మురారి, రాధని చూడ్డానికి వచ్చాను. ఏమైనా కదలికొచ్చిందేమో
కళ్ళు తెరిచి చూస్తుందేమో, నిన్ను పిలుస్తుందేమో అని చూడటానికొచ్చాను. కానీ అలాంటిదేం లేదు. నువ్వు తీసుకొచ్చినప్పుడు ఎలా ఉందో ఎప్పుడు అలాగే ఉంది. ఎప్పుడు తెలివి వస్తుందా అని నేను కూడా ఆలోచిస్తున్నాను. లేదక్క, నా కోసం తిరిగి వచ్చిందన్నప్పుడే అర్థమైంది మా ఇద్దరిని అమ్మవారు కలుపుతుందని. తను నాకింకెప్పటికీ దూరం అవ్వదు. తప్పకుండా తనకి స్పృహ వస్తుంది, మళ్ళీ నాతో మాట్లాడుతుంది, ఈ ఇంట్లో సంతోషం వస్తుంది. నువ్వు బాగుండాలి, నీ భవిష్యత్తు బాగుండాలనే కదా నేను కోరుకునేది. సరే, నువ్వు బయటికి వెళ్ళు, తనకి బట్టలు మార్చాలి. సరే అక్క. చూసావా, నువ్వు మాట్లాడుతున్నప్పుడు మురారి వచ్చుంటే ఇక్కడ పరిస్థితి ఇంకోలా ఉండేది. ఇంకెప్పుడూ అలా నోరు జారకు. దీనికి తెలివొస్తే ఏం చేయాలో, తిరిగి ఎందుకు వచ్చిందో, ఎలా నిలదీయాలో నేను చూసుకుంటాను. లోకాల నేల జగన్ మాతవే, అందరినీ రక్షించే అమ్మవే, అందుకే నిన్ను వేడుకుంటున్నాను. దయచేసి నా భాను జడ చూపించమ్మా, నన్ను కరుణించమ్మా.